ఈ రకంగా నా వ్యక్తిగతంగా నేను ఈ అంశాల గురించి చెప్తున్నప్పుడు నా వ్యక్తిగతంగా ఉన్న అనుభవాలు కూడా అనుభవాన్ని కూడా కాసేపు మీతో నేను పంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నా జీవితంలో ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి 5 అంశాలని నేను చూశాను. ఎందుకు చూశాను అంటే నా జీవితంలో వచ్చిన రకరకాల పరిస్థితులు, రకరకాల అవకాశాల ఆధారంగా నేను వీటన్నింటినీ కూడా చూడడానికి కారణమైంది. అంటే ఇక్కడ మీకు ఇందాకే చెప్పాను, ప్రభుత్వ ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం, వ్యాపారం, వీటన్నిటికీ నా జీవిత ప్రతి మనిషి కూడా తన ప్రధానంగా ఏం కోరుకుంటాడు, ఫలితం, తను అభివృద్ధి చెందాలంటే ఒక ఫలితం. ఎప్పుడైతే ఈ అభివృద్ధికి ఆటంకం కలుగుతున్నాయో వెంటనే వాటి నుండి బయటకు రావడము, లేకపోతే వాటిని సరిదిద్దుకోవడము ఏదో చేయగలగాలి. ఒకటి సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం, అది కూడా చేయలేని పరిస్థితుల్లో మనం వెళ్ళిపోతున్నాం అనుకున్నప్పుడు ఖచ్చితంగా వాటి నుంచి బయటకు వచ్చి మళ్ళీ మనం మరొక అవకాశాన్ని అందుకోవడానికి సిద్ధపడాలి. అలా చేయగలిగితేనే ఆ జీవితం సంపూర్ణం అవుతుంది. నా నమ్మకం అదే. మాకు మా మాస్టర్ గారు ఒకరోజు చెప్పినటువంటి టాపిక్ అదే. సో ఆ రకంగా మనం సెటిల్ అయినప్పుడే దాన్ని ఖచ్చితంగా ఆ జీవితంలో నువ్వు నిజమైనటువంటి ఒక రిసోర్సబుల్ పర్సన్ అవుతావు ఈ దేశానికి. సో నేను కూడా మొదటి నుంచి, నేను మొదట్లో నేను 10th క్లాసు అంటే మెట్రిక్ చదువుకున్న టైంలోనే మా కుల వృత్తి, మా నాన్నగారు చేస్తుండేవారు స్వర్ణకార వృత్తి, బంగారపరి స్వర్ణకార వృత్తిలోకి నేను వచ్చేసాను 10వ తరగతిలోనే. అంటే అప్పుడు మా కుటుంబ నేపథ్యం కానివ్వండి, నాన్నగారి ఆరోగ్యపరమైన అంశాలు కానివ్వండి, వీటి వల్ల తప్పనిసరి పరిస్థితిలో నేను వృత్తిలోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పట్లో నేను స్వర్ణకార వృత్తిలోకి వచ్చేసాను. అప్పుడు నేను స్వర్ణకార వృత్తిలోకి మా ఒక వృత్తిదారుడిగా పనిచే అంటే నేను వచ్చినప్పటికీ కూడా నా చదువు అనే నాకు ఇంట్రెస్ట్ ఉండటంతో మా అన్నయ్య కూడా నాకు పూర్తిగా సపోర్ట్గా ఉంటూ నాకు చదువు విషయంలో తను హెల్ప్ చేశాడు. సో ఆ రకంగా నేను ప్రైవేట్గా కూడా అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కంటిన్యూ చదువు కంటిన్యూ చేసుకుంటూ ఉండేవాడిని. కాలేజీకి మాత్రం ఎక్కువ వెళ్ళలేదు, కరస్పాండెన్స్ ఇలాగే అది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉండేది, పని చేసుకుంటూ ఉండేవాడిని. సో ఈ రకంగా అక్కడ నా ఫస్ట్ ప్రయారిటీ చదువు అనేది ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అని చదువుకున్నాను అంతే. కానీ ఫస్ట్ నేను నాకు కుల వృత్తిలోకి వచ్చాను. వృత్తిలోకి వచ్చిన తర్వాత పని నేర్చుకున్నాను, పని బాగా వచ్చింది. నాకు అప్పుడున్నటువంటి ఆదర్శం ఏంటి, కుటుంబ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పని ద్వారా నేను ఏదో సాధించుకోవాలి, ఒక సొంత ఇల్లు కొనియాలి, లేదా కుటుంబం ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోవాలి, ఇటువంటి ఒక ఆలోచనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా కుటుంబానికి నేను అండగా నిలబడాలంటే ఈ మాకు ఫస్ట్ ఉన్నటువంటి అవకాశం ఏంటి, రిసోర్స్ఫుల్గా వృత్తే, కుల వృత్తే. సో వచ్చేసాను మా నాన్నగారి దగ్గర. నేను అప్పుడు ఉద్యోగం సంపాదించుకోవడానికి అవకాశాలు లేవు కదా. సో కుల వృత్తిలో నేను వచ్చేసిన తర్వాత ఆ వృత్తి ద్వారా నేను మా నాన్నగారికి సాయంగా ఉంటూ పనిచేసుకుంటూ ఉండేవాడిని. సో ఆ వృత్తిలోనే ఇంచుమించు అప్పటి నుండి కూడా నేను ఆ పనిలో ఉంటూనే పూర్తి స్థాయిలో బాగా షైన్ అవ్వడం. అంటే అక్కడ నేను ఆ పనిలో చేసినప్పుడు కూడా 2 రకాలైనటువంటి మార్పులు నాకు నేను తెచ్చుకున్నాను. ఒకటి అకౌంటబిలిటీ, అంటే జనరల్గా కుల వృత్తులు అంటే దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గర చాలా వరకు ఫైనాన్షియల్ పరంగా ఒక అకౌంట్ ఉండదు. అంటే ఇంత డబ్బులు వస్తున్నాయి, ఉద్యోగం చాలామంది అనుకుంటారు ఉద్యోగస్తుల దగ్గర బడ్జెట్ ఉంటుంది, పర్టికులర్ నెలకి ఇంత జీతం వస్తుంది కాబట్టి వాళ్ళు బడ్జెట్ వేసుకుంటారు. వ్యాపారస్తులకి పని వాళ్ళకి అవసరం లేదు, ఎంత డబ్బులు పడితే వస్తూ ఉంటాయి, అసలు ఎంత వస్తాయో కూడా తెలియదు, తక్కువ వస్తుంటాయి ఉంటాయి, మన బడ్జెట్ ఏ వేసుకుంటాం అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. మా బావగారు, మా 2వ బావగారు ఆనంద్ కుమార్ అని ఉండేవారు. సో ఆయన ద్వారా నాకు, ఆయన కూడా కులవృత్తిలో ఉండేవారు, కానీ ఆయన ఒక అకౌంట్ మెయింటైన్ చేయడంలో చాలా చక్కగా పనిచేస్తుండేవారు. సో దాని ఆధారంగా తీసుకుని నేను బంగారు పనులు చేసినప్పటికీ కూడా ఖచ్చితంగా అకౌంట్ తయారు చేసుకునేవాడు. అంటే పనిలో ఎంత వస్తుంది అంత వస్తుంది కాదు, మొత్తం యావరేజ్గా ఎంత వస్తుందో లెక్కేసుకుని అది నాకు ఒక యావరేజ్ కనుక్కొని దాన్ని ఒక బడ్జెట్గా రాసుకుని ఈ సంవత్సరం వచ్చే బడ్జెట్ ఎంత కాబట్టి పని ఒక నెల తగ్గొచ్చు, ఒక నెల పెరగచ్చు. సో ఈ బడ్జెట్ తగ్గట్టు ఈ సంవత్సరం ఇలా ఖర్చు పెట్టాలి, ఇలా ఖర్చు పెట్టాలని ప్లాన్ చేసుకుంటూ కిరాణా నుంచి అన్నీ కూడా ఒక ఉద్యోగస్తులు ఎలా ప్లాన్ చేసుకున్నారు, అలాగే ఎవరికైనా ఆదాయమే కదా. అలా చేసుకోవడం ద్వారా తక్కువ టైంలోనే నేను బంగారు పనిలో బాగా అభివృద్ధిలోకి తీసుకురాగలిగ ఫైనాన్షియల్గా మా నాన్నగారి సపోర్ట్గా ఉంటూ ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల కాలంలోనే నేను అప్పటికి డిగ్రీ పీజీ అయిపోయింది, మ్యారేజ్ కూడా అయిపోయింది. అప్పటికి బంగారు పనిలోనే ఉంటూ బాగా ఒక రకంగా చెప్పాలంటే బాగా సెటిల్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఆ సందర్భంగా ఒక కుల వృత్తి అనేది నాకు బాగా సపోర్ట్ చేయగలిగింది. కాకపోతే ఇక్కడ 90స్లో ఆర్థిక సంస్కరణ ఇందాకే చెప్పాను, ఆర్థిక సంస్కరణలు వచ్చే పరిస్థితుల్లో నాకు ముందు అర్థమైంది ఏంటంటే ఆర్థిక సంస్కరణ అనేది దాని ద్వారా లైసెన్స్ తీసేస్తున్నారు, అంటే కంట్రోలింగ్ అనేది లేదు. కంట్రోలింగ్ లేకపోవడం ఏమిటి, వ్యవస్థలకి పెట్టుబడులు బాగా వచ్చేస్తాయి, వాటి ఆధారంగానే అప్పటిదాకా మేము జ్యువెలరీ షాపులకి పనిచేసి మేము ఇవ్వాలి, ఆ ఐటమ్స్ తయారు చేసి ఇచ్చేవాళ్ళం కాబట్టి వర్కులు పనులు బాగా ఉండేవి, సీజన్ రకరకాలుగా ఉండేవి. కానీ ఇక్కడి నుంచి ఏమవుతుంది, లైసెన్సింగ్ తీసేయడం, వ్యవస్థలో స్వేచ్ఛాయుతమైన వ్యవస్థ తయారవడంతో పెట్టుబడి పెరిగిపోయింది. చాలామంది వ్యాపారస్తులు వాళ్ళు సొంత బంగారాల తయారుతోటి మెటీరియల్ తయారు చేసి, మెషినరీ మెటీరియల్ తయారు చేసేసి షాపులకి తీసుకొచ్చి వేసేయడం,
జరుగుతుండేది. దానివల్ల స్వర్ణకార వృత్తులు లాంటి కులవృత్తులు చాలా కులవృత్తులు దెబ్బతిన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మేము పనిచేసి మాకు 3 రోజులు 4 రోజులు టైం ఇచ్చి మాతో పనిచేయించిన ఇప్పుడు మేము 10 రూపాయలు చేసిన దాన్ని వాళ్ళు 5 రూపాయలకు కూడా చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కేజీలు కేజీలు కొద్ది తీసుకొచ్చి మెటీరియల్ పడేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఫ్రీడమ్ ఫీ వచ్చేసింది, లైసెన్స్ లేదు, పాడు లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చక్కగా చేసేస్తున్నారు. అప్పుడు ఒక స్వర్ణకారుడికి పని వాల్సిన పని అయితే చాలా తగ్గిపోయిందన్నమాట. దాంతోపాటు కొన్ని రాష్ట్రాల నుంచి బెంగాలీస్ అని రకరకాల వాళ్ళు అన్ని వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితుల ఆధారంగా వచ్చేసి ఇక్కడ స్థానికంగా సెటిల్ అయిపోయి వాళ్ళు ఈ వృత్తులు చేయడం, వాళ్ళు కూడా ఒక కొంత పర్సంటేజీలు తగ్గించి చేయడం, రకరకాల అంశాల ఆధారంగా అంటే సమాజంలో వచ్చిన మార్పులు, వాళ్ళు కూడా ఆర్థిక సంస్కరణ వాళ్ళకి అక్కడ దెబ్బతీసి ఉంటాయి కదా. సో అటువంటి విషయాల ఆధారంగా కూడా పనిలో ఆదాయం తగ్గింది, కాంపిటీషన్ పెరిగిపోయింది, ఆదాయం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా అంటే డిమాండ్ తగ్గిపోయింది. మెయిన్ ఆదాయం తగ్గడానికి కారణం ఏంటంటే నా పనికి తగ్గ ఆదాయం ఉన్నప్పుడు ఎంత కాంపిటీషన్ పెరిగినా కష్టపడాలంటే కష్టపడచ్చు, కానీ ఈ పనికి మించిన మనుషులు ఎక్కువైపోవడం, షాపుల దగ్గర ఆ డిమాండ్ లేకపోవడం, అంటే పనివాడి దగ్గర ఆ షాప్ వర్క్ తీసుకోవాలి, ఐటెం తీసుకోవాలనే అవసరమే లేకుండా పోవడం, ఇటువంటి సందర్భాల్లో పనివాళ్ళు ఎక్కువైపోయారు. దాంతో ఆర్థికపరమైన సమస్యలు పెరగడంతో చాలా తక్కువ కూడా చేయాల్సిన పరిస్థితి. ఒక రకం చెప్పాలంటే కులవృత్తులు అనేవి చాలా స్థాయిలో దిగజారిపోయి అంటే దెబ్బతినిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్న పరిణామాలు అవి. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ వ్యవస్థ ఇంకొక 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇంక ఇందులో ఉండడం కష్టం. అంటే ఉన్నా కూడా చాలా కష్టం, విపరీతమైన కష్టపడాలి, నాకంటే నాకు మించిన కష్టం నేను చేయాలి, కానీ అంత దగ్గ ఆదాయం ఉండదు. ఇటువంటి సందర్భాల్లో ఎందుకు నా సామర్థ్యాన్ని నేను వృధా చేసుకోవాలనిపించింది. సో అప్పటికి నాకు పీజీ అయిపోయి పక్కన పెట్టేశాను, ఒక 4-5 ఏళ్ళు అయిపోయింది. సో 3-4 ఏళ్ళు గడిచిపోయింది. ఆ సందర్భంలో ఏం చేద్దామని ఒక ఆలోచన అన్నమాట, ఏం చేద్దామన్న ఒక ఆలోచనతో మా అన్నయ్య సత్యానందం గారు ఉండేవారు. తను నేను చిన్నప్పటి నుంచి కూడా అంటే 10th అయిపోయిన దగ్గర నుంచి నేను పనిలో బాగా బిజీగా అయినా కూడా మా తను ఎప్పుడూ అంటూ ఉండేవాడు, ఒరే ఈ పనులు శాశ్వతం ఉండవురా కులవృత్తులు, అంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు, సమాజం వేరు, మారుతుంది, ఆ కాంపిటీషను సక్సెస్ మనం తట్టుకోగలవా లేదా, డిమాండ్ తగ్గిపోతే ఆదాయం తగ్గిపోతే ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయనా, కాబట్టి వీటితో పాటు చక్కగా నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి గ్రూప్స్ కూడా రాస్తూ ఉండు, అప్పుడప్పుడు రోజు 2-3 గంటలు చదువుతూ ఉండేవాడు, కానీ నాకు సమయం ఉండేది కాదు. ఇంకోటి అంటే నేను ఆ పనిలో ఒక టార్గెట్గా ఆ పని ద్వారా సాధించుకోవాలనేటువంటి అంశాలు ఉన్నాయి, సాధించుకున్నాను కూడా. అందువల్ల నేను దీని మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు నాకు ఒక ప్రత్యామ్నాయం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అటువంటి ప్రత్యామ్నాయం కావాల్సినప్పుడు నేను ముందు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుదామా అనేసి అనుకున్నాను. ప్రభుత్వ ఉద్యోగం పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవ్వడానికి నిజంగా నాకు అవకాశం లేదు, ఎందుకంటే కుటుంబం బాధ్యతలు అన్నీ ఉన్నాయి, నా మీద పని కూడా ఉంది. ఇవన్నీ చూసుకుంటూ నేను ఫుల్ ఫ్లెడ్జ్గా తయారవ్వేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే ఒక రకం రిస్క్ చేయాలి నేను, అటువంటి రిస్క్ చేసే అవకాశం నాకు లేదు. సో అటువంటి సందర్భాల్లో నేను ఏం చేయాలి? ముందుగా పని అయితే నిజంగా చెప్పాలంటే చాలా తగ్గిపోయింది. అంటే ఉదయం 7 గంటలకు వచ్చి కూర్చుని రాత్రి నేను ప్రభుత్వ ఉద్యోగంలాగే టైమింగ్స్ కూడా మెయింటైన్ చేసేవాడిని. చక్కగా 7:30 కల షాప్లోకి వచ్చి కూర్చునేవాడిని. చక్కగా 9 కల్లా క్లోజ్ చేసేవాడిని. అంతే, రాత్రి 11:30 వరకు పని చేయడం అనేది ఉండే కాదు. సో ఒక టైమింగ్స్ ఇవన్నీ ఉండే నాకు. సో అంత టైం ఉన్నా కూడా చేసే పని ఉండేది కదా, మార్కెట్లో తగ్గిపోయింది చాలా వరకు, అంటే 50% వరకు తగ్గిపోయింది. అంటే ఒక పూట మాత్రమే పని చేయగలిగితే సరిపోయే పరిస్థితులు ఉండేవన్నమాట, పని మాత్రమే ఉండేది. అటువంటి అంత సందర్భంలో మిగతా హాఫ్ డేని మళ్ళీ ఇంకేదన్నా పని చేసుకునేందుకు అవకాశం కలగాలి అనేటువంటి ఆలోచించాను. ఇక్కడ రెండు టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకోవాలి నేను చేసే పని ద్వారా, అంటే ప్రిపరేషన్ కూడా ఉండాలి. కాబట్టి ఏం చేయాలి అనుకుంటూ కొన్ని ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీస్గా మొట్టమొదటి జాయిన్ అవ్వడానికి ప్రిపరేషన్, అంటే ఒక ప్రైవేట్ ఉద్యోగంలోకి వెళ్ళడం మొదలుపెట్టాను. అంటే ఒక ఫ్యాకల్టీ మెంబర్గా కొన్ని సబ్జెక్ట్స్ మళ్ళీ చదువుకున్నాను, ఒక 3-4 నెలలు ఒక 6 నెలల పాటు పూర్తి స్థాయిలో కూర్చొని మొదటి నుంచి కూడా నాకు చదువు అనేది మాత్రం నాకు అలవాటు. ఎందుకంటే అకాడమికల్గా డిగ్రీ అలా కంప్లీట్ చేసినప్పటికీ కూడా సాహిత్యపరంగా నేను ఇంటర్మీడియట్ నుంచి కూడా నాకు ఆ పుస్తకాలు, శ్రీశ్రీ గారు, చలం గారు, అనేక మంది సాహితీ వ్యవస్థల పుస్తకాలు చదవడం, సాహిత్యం బాగా ఇంట్రెస్ట్, కవితలు రాయడం, ఒక సాహిత్యాన్ని నాకు ఉన్నటువంటి ఒక నాకు నా జీవితంలో సాహిత్యం అనేది ఒక భాగంగా తయారు చేసుకోవడం వల్ల ఎంతో అద్భుతమైన ఆ యొక్క సాహిత్యం నుంచి ఎంతో కొంత నాలెడ్జ్, ఆ విజ్ఞానం నేను సంపాదించుకోగలిగాను. అంటే సమాజంలో మాట్లాడగలిగేటువంటి విజ్ఞానాన్ని చాలా ఈజీగా సంపాదించుకోగలిగాను సాహిత్య పఠనం ద్వారా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సాహిత్యం అనేది, చదవడం అనేది ఈ రోజున మనం ఒక ఫ్యాకల్టీ లాంటి ఉద్యోగాల్లో ఒక గురువుగా, ఒక ఉపన్యాసకుడిగా సమాజంలో నిలబడి మాట్లాడగలిగేటువంటి వ్యక్తిగా ఎదగాలంటే సాహిత్యం చదవడం అనేది చాలా ముఖ్యమైన అనుభవం నాకైతే. అందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అది.
ఎందుకంటే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. ఒక పాయింట్ మనం అనేక విషయాలు చదవడం ద్వారా ఎంతోసేపు చెప్పగలుగుతాం, ఎంతో ఆసక్తిగా చెప్పగలుగుతాం, ఎంతో పనికొచ్చేలా చెప్పగలుగుతాం. సో అటువంటి దాన్ని సాహిత్యం మనకు అందిస్తుంది. ఆ రకంగా సాహిత్యం ద్వారా నాకు వచ్చిన అనుభవం, సబ్జెక్ట్ నాలెడ్జ్ రెండు కలిపి ఒక మూడు నాలుగు నెలలు నేను తయారైపోయాను. నేను మా ఫ్రెండ్ ఆఫర్ ఇచ్చాడు, మా దాంట్లో నువ్వు ఫ్యాకల్టీకి పనిచేసే అవకాశం ఉంటుందా, ఇలా తయారవు ఈ సబ్జెక్ట్స్ అనేసి. సో ఈ రకంగా నేను ఒక 3-4 నెలల్లో మంచి ఫ్యాకల్టీగా తయారైపోయి అక్కడికి వెళ్ళడం. సో నాకు ఉన్నటువంటి అవకాశాలు నేను చెప్తున్నాను కదా, ఒక ప్రైవేట్ ఉద్యోగానికి ఎలా కావాలో అప్పుడు తయారయ్యాను నేను. ఎందుకంటే ఆ వ్యవస్థకి 10 మంది స్టూడెంట్స్ రావాలి, వాళ్ళ టార్గెట్ అది. అలా చెప్పగలిగినటువంటి ఒక ఫ్యాకల్టీ ఉన్నారంటే ఖచ్చితంగా వస్తారు వాళ్ళు. సో అటువంటి ఒక ఫ్యాకల్టీకి నేను తయారైతే అటువంటి సందర్భాల్లో ఆ ప్రైవేట్ ఉద్యోగం నాకు యాప్ట్ అవుతుంది. ఆ రకంగా నేను దాన్ని ప్రిపేర్ అయ్యాను. ఉంచుమించు ఒక 6 నెలలు 7 నెలల కాలంలో నాకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకుని ఫ్యాకల్టీగా మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు కొన్ని ప్రైవేట్ సంస్థల్లో కూడా ట్రైనింగ్ ఫ్యాకల్టీస్కి ఐసీఐసీఐ కానివ్వండి, రిలయన్స్ కానివ్వండి, వీటిల్లో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్స్ కూడా నేను వాళ్ళు పిలిచి, అంటే నాకంటూ ఒక డిమాండ్ ఏర్పడేటువంటి విధంగా ఆ మామూలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్తో పాటు వాటిల్లో కూడా నేను వాళ్ళు కూడా పిలిచేవారు. ఒక రకంగా ఆ ప్రైవేట్ ఫ్యాకల్టీగా చేసినటువంటి ఆ ప్రైవేట్ ఉద్యోగం నాకు నా సామర్థ్యం ఆధారంగా, నాకున్న నాలెడ్జ్ ఆధారంగా మళ్ళీ అది నాకు ఒక మంచి అసెట్ అయిపోయింది. హాఫ్ డే వర్క్ చేసినా కూడా వర్క్ అసలు లేకపోయినా కూడా దీని ద్వారా కొంతవరకు ఒక 4-5 సంవత్సరాల పాటు నేను దాని ద్వారా నిలబడగలిగి మళ్ళీ రెండింటిని కంపేర్ చేసుకోగలిగాను. సో అటువంటి సందర్భంలో నాకు ఒక ఫ్యాకల్టీ పనిచేస్తున్నప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్ కూడా ఏ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వడానికి కూడా అవకాశం కలగాలి కదా. ఎందుకంటే ఈ ప్రైవేట్ ఉద్యోగం వాళ్ళు ఇందాక అనుకున్నాము, అందులో పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుందా లేదా. ఇప్పుడు ఒక 1 కోటి రూపాయలు పెట్టి ఒకళ్ళు పెడితే 10 కోట్లు పెట్టి పక్కనే ఇంకోటి పెడతాడు. ఆ స్థాయి నేను పెట్టుబడి పెట్టి ప్రైవేట్ ఉద్యోగం పెట్టుబడి పెట్టి నిలబడేది కాదు. ఒకళ్ళ దగ్గర పనిచేయడమే నాకు ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి వాళ్ళకు వచ్చే మార్పుల ఆధారంగా ఏదో జరగచ్చు. సో ఇక్కడ నేను అందుకోవాల్సింది ఏమన్నా ఉంటుంది అంటే నేను వెళ్ళాలి, వెళ్తే వ్యాపారం పెట్టుకోవాలి లేక ప్రభుత్వ ఉద్యోగులకు వెళ్ళాలి. ఎందుకంటే నాకు ఏజ్ పెరుగుతుంది, ఏజ్ పెరిగే కొద్దీ అంత అవకాశం అంత స్టామినా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి నా కుటుంబానికి నేను వ్యక్తిగతంగా కూడా రెస్పాన్సిబిలిటీగా ఉన్నాను కాబట్టి భద్రత ఉండేటువంటి అంశంలోకి దేంట్లోకి వెళ్ళాలి. రేపు ఉదయం 40 35 40 వచ్చేసరికి ఖచ్చితంగా భద్రత ఇవ్వగలిగితేనే మంచిది. లేకపోతే ఈ కాంపిటీషన్ నేను తట్టుకోలేకపోతే కుటుంబం పట్ల నేను రిస్క్ చేసిన వాడిని అవుతాను అనేసి అనుకున్న సందర్భంలో భద్రత కావాలి. అంటే ఏంటి, ఇందాకే అనుకున్నాం ప్రభుత్వ ఉద్యోగంలో ఒక రకమైన భద్రత ఉంటుంది. మరి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి, ఆ భద్రత ఉండాలి అంటే ఖచ్చితంగా నేను ఇంకా వెళ్లాల్సిందే, ఆ స్థాయికి ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సిందే. అందువల్ల ప్రైవేట్ ఉద్యోగం నేను చేసిన ఫ్యాకల్టీ ఉద్యోగం ఆధారంగా నా ప్రిపరేషన్ కూడా కొనసాగించాను. అలాగా 38 ఇయర్స్ ఏజ్లో నాకు యాక్చువల్లీ నేను అప్పుడే గ్రూప్ 1కి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. సో గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వరకు వచ్చిపోయింది అనమాట, సెలెక్ట్ కాలేదు. గ్రూప్ 2లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళాను. అంటే రోస్టర్ పాయింట్లో ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి. నాకంటే ఒక 14 రోజులు పెద్దవాడైన నా మిత్రుడికి ఆ పోస్ట్ వచ్చింది. సో నేను అది కోల్పోవడం, వెంటనే అప్పుడు పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ 2 పోస్టు ఉద్యోగాలు రావడం, ఇలాగా వాటికి రాయడం, వాటికి సెలెక్ట్ అయిపోవడం, ఉద్యోగాలు జాయిన్ అవ్వడం. అంటే కుల వృత్తి నుంచి ప్రైవేట్ ఉద్యోగం చేసి ప్రైవేట్ ఉద్యోగం తర్వాత ఉద్యోగం ఈ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు కొంత ఈ వ్యాపారం కూడా కొంతవరకు చేయడం జరిగింది. అంటే మాకు సంబంధించిన కొంత వ్యాపారం పరంగా కూడా అనుభవాన్ని సంపాదించుకుని, అంటే వ్యాపారం ఎలా చేయాలి ఏంటి అని కొంత ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి కొంత భాగస్వామ్యంగా కూడా కొంత వ్యాపారం చేయడం జరిగింది. అలా ముందు ఆ కాంపిటీషన్ తట్టుకునే ప్రిపరేషన్ చేసుకోవాలి మనం. ఆ ప్రిపరేషన్ కోసం పూర్తిగా నేను ఫ్యాకల్టీగా పనిచేస్తూనే నా ప్రిపరేషన్ కంటిన్యూ చేశాను. ఆ ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగిగా మళ్ళీ నేను ఎలా మార్చుకుంటేనే ఎలా నేను డెవలప్మెంట్, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేసరికి నా 38 ఇయర్స్ అయింది. 38 ఇయర్స్ సర్వీస్ తక్కువ సర్వీసే, ఒక 20 ఏళ్ళ సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్లో మళ్ళీ నేను ఎలా ఎదగాలి అనేటువంటి అంశాన్ని ఆధారంగా ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఎలా ఎదిగాను, ఎలా అవకాశాలు సాధించుకున్నాను అనేది ఇంకొక వీడియోలో మనం చెప్పుకుందాం. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగం తగ్గట్టుగా ఒక రోజుకి 7-8 గంటలు చదవాల్సి వచ్చేది. ఆ చదవాల్సిన పరిస్థితి తగ్గట్టుగా నేను టైం సెట్ చేసుకోవడం, దానికి మా మిస్సెస్ కూడా ఎంతో సహకరించి ఒక స్నేహితురాలాగా నా దగ్గర నుండి ప్రోత్సహించడం, ఇలాంటి సందర్భాలన్నీ కూడా జరిగిన తర్వాత అది ఖచ్చితంగా నిలబడిపోయాను. అంటే కొన్ని సందర్భాలు ఆ పని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. లాస్ట్ ఎగ్జామ్ టైంలో 3-4 నెలలు పూర్తిగా ఇంట్లోనే కూర్చోవాల్సి వచ్చింది. దాని తగ్గట్టు ఫైనాన్షియల్గా అన్ని ఏర్పాటు చేసుకుని పూర్తిగా ఇంట్లో కూర్చొని ఒక 4-5 నెలలు అయితే పూర్తి స్థాయిలో చదవాల్సి వచ్చింది. ఆ రకంగా ఒక 6 నెలల పాటు గ్రూప్ 1కి అయిన ప్రిపరేషను నేను అది రాకపోయిన తర్వాత ఉద్యోగాలు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకున్న స్థాయిలో నేను సంపాదించుకున్న అవకాశం కల్పించాయి. ఆ రకంగా ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఉద్యోగాన్ని సంపాదించుకుని నాకు నేను అనుకున్నటువంటి బాధ్యతని, ఆ యొక్క ఫ్యామిలీ పరమైన రెస్పాన్సిబిలిటీని వీటన్నింటిని కూడా సంపాదించుకున్నాను. ఈ రకంగా మనం
ఉద్యోగంలోకి వచ్చేసిన తర్వాత నేను చాలా, ఎందుకంటే ఇలాంటివన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే అసలు మనం చేస్తున్న పనిలో మన స్థాయి తగ్గట్టు ఉన్నాయా లేవని చాలామంది ఫీల్ అవుతుంటారు. ఇవన్నీ ఏమని కాదండి, మనం చేసిన పని మన స్థాయి తగ్గ ఉందా, నాకు ఈ ఉద్యోగం సరిపోతుందా, ఇంకా సరిపోవట్లేదా అనేటువంటి ఫీలింగ్ని ఒక నిరాశగానో ఒక నెగిటివ్ నేచర్గానో మార్చుకోవద్దు. ఇవన్నీ కేవలం మనలోనే ఉండాలి. ఏదన్నా పరిస్థితి తగ్గట్టుగా మార్పు, పరిస్థితి తగ్గట్టుగా మనల్ని మనం మార్చుకోవడం, మన సామర్థ్యం ఎంత ఉందో తెలుసుకోవడం, వీటన్నిటి ఆధారంగా మనం దేని ఫిక్స్ అవుతామో తెలుసుకోవడం, ఇది నిరంతరం జీవితంలో జరిగే ప్రక్రియ. అంటే విజయం అనేది కేవలం ఫుల్ స్టాప్ కాదు, అది కంటిన్యూ జరుగుతూ ఉండేటువంటి పనే. అలా జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా మీరు జీవితంలో రకరకాల పనులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మలుచుకుంటారు, అవకాశాలు సాధించుకుంటారు, సరైన ఉద్యోగాన్ని లేదా పనిని మీరు నిర్మించుకుంటూ ఆ పనుల ఆధారంగా నిరంతరం మీరు ఎదుగుతూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనం దేనికి పనికొస్తాము, మనకున్న సామర్థ్యం ఏంటి అనేది మీరు ముందు తెలుసుకోండి. ఎవరో మనకు చెప్పక్కర్లేదు, ముందు నేనేంటో నాకు తెలియాలి, అదే నా వ్యవస్థ ఏంటో నేను నాలెడ్జ్ సంపాదించుకోవాలి. ఈ రెండింటి ఆధారంగా నేను ఖచ్చితంగా నాకు కావాల్సిన దాన్ని సాధించుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ నన్ను నేను మలుచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ దేశంలో ఒక సరైనటువంటి ఒక రీసోర్స్ నేను వన్ ఆఫ్ ది రీసోర్స్గా నిలబడి ఆ యొక్క ఉద్యోగాన్ని కానివ్వండి, ఆ పనిని కానీ విజయవంతంగా సాధించుకుంటూ మనం విజయవంతం అవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి యువత ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అంశాలు, మీరు చదువుతున్నప్పుడే ఏం కావాలో నిర్ణయించుకోండి. ఆ ఏం కావాలో నిర్ణయించుకున్నప్పుడు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మీరు సిద్ధమవడానికి కొంత త్యాగం చేయండి. ఆ తర్వాత మంచి రోజులు వస్తాయి, ఆ త్యాగానికి డబల్ మీరు ఆనందాన్ని పొందుతారు. కాబట్టి ఆ నమ్మకంతో ముందుకెళ్ళండి. ఆ నమ్మకంతో ముందుకెళ్ళడానికి ఖచ్చితమైన స్పష్టమైనటువంటి ఏదో ఒక విధానాన్ని ఫిక్స్ అవ్వండి. మీకు ఇది కావాలి, మీరు జరగాలి, మీకు ఇది అవ్వాలి అన్నప్పుడు దానికి ఏం కావాలనే దాని మీద నాలెడ్జ్ని సంపాదించుకొని ఖచ్చితంగా ముందుకెళ్ళగలిగితే ఒక మంచి ఉద్యోగం, అది ఏ ఉద్యోగం అయినా కావచ్చు, ఏ పనైనా కావచ్చు, వాటిలో మీరు ఖచ్చితంగా నిలబడతారు. ఆ పని చేస్తున్నప్పుడు మీలో కలిగి, అంటే మీకు నచ్చిన పని, మీరు కావాలనుకున్న పని, మీరు సాధించాలనుకున్న పని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మీలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన చైతన్యం ఈ దేశానికి, మీకు, మీ కుటుంబానికి కూడా ఎంతో మంచి విలువగా నిలబడతాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎంతోమంది ఈ వ్యవస్థలో మనతో పాటు ఇలాంటి విజయాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి తెలుసుకొని జీవితం పట్ల ఒక ఆశావాద దృక్పథంతో ముందుకు నడవండి, తప్పకుండా మీరందరూ సక్సెస్ అవుతారు. సో నా 100 వీడియోలో ఇటువంటి మంచి అవకాశానికి నాకు అవకాశం, నేను మాట్లాడడానికి అవకాశం కలిగేలా నాకు సూచించినటువంటి మా సోమేష్ గారికి కూడా ఈ సందర్భంగా థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ బ్రైట్ఫుల్ సక్సెస్.